బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో జిల్లాలో చాలా చోట్ల చెరువులు అలుగుపారుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన పడుతున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో వంతెనలు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కూడా నిజామాబాద్ జిల్లాలో ఒక మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పి పరివాహక ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకు, ప్రాజెక్టులోకి ఎగువ భావన కురిసినటువంటి వర్షాలు కొంత ఇన్ఫ్లో వస్తుంది. దాదాపు 24,000 క్యూసెక్ల నీరు, వరద నీరు వచ్చి శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో 1075 అడుగులకు ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి నీటి మట్టం చేరింది. 1090 అడుగులకు గాను ఇక 90 TMC సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 45 TMC నీరుంది. అయితే 3600 క్యూసెక్ల నీరును తాగు సాగునీటి అవసరాల కోసం కిందికి వదులుతున్నారు అధికారులు. ప్రధానంగా జుక్కల్ నియోజకవర్గంలో ఈ యొక్క వర్షాల ప్రభావంతో, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో వర్షాల ప్రభావంతో చాలా చోట్ల వంతెనలు తెగిపోయి చాలా గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బంది. బాన్సువాడ మద్దూన్ మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్, అట్లాగే ఆర్ము నియోజక పరిధిలో ఉన్నటువంటి ఆలూరు, దేగాం, అట్లాగే డీకంపల్లి, తర్వాత కల్లడి గ్రామాల్లో చెరువులు ఇప్పటికే నిండిపోయి అలువులు పారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులో ఇప్పుడిప్పుడే కొంతమేరకు నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత 10-15 రోజులుగా పెద్దగా వర్షాలు లేవు. అయితే ఇటీవల గత 2-3 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు అయితే రైతులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. తమ పంటలకు ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు బాగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికైతే చాలా మట్టుకు వరి పొలాల్లో, వరి చేనులలో నీరు వచ్చి చేరింది. చాలా పంట పొలాలు నీట మునిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక రైతులైతే ప్రస్తుతం ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలతో ఇక్కడ కొంతమంది రైతులు మనతో ఉన్నారు పంట క్షేత్రాల్లో, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 10-15 రోజులుగా జిల్లాలో వర్షాలు లేవు, ఇప్పుడు ఎట్లా ఉంది? వర్షాలు పడుతున్నాయి, ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కొద్దిగా నయమే అండి. ఈ 15 రోజుల నుంచి ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్లో ఇదే పెద్ద వర్షాలు. ఈ 2 రోజులు కురిసిన వర్షాలకే వరి పొలాలకు, మిగతా మిట్ట పంటలకు కొద్దిగా ఆశాజనకంగానే ఉంది. ఇంకా ఈ ఇట్లనే ఒక 2-3 వారాలు కంటిన్యూ అయితే చెరువులకు, కాలువలకు నీళ్ళు వస్తే మాకు ఈ పంటకు సరిపోయేంత వాటర్ సరిపోతుంది. ఇంకా పెద్ద ప్రాజెక్టు నిడితే మాత్రం 2 పంటకు సుగా సరిపోయే వాటర్ వస్తాయి. ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మాత్రం బాగా సేఫ్ అయిందండి. ఈ 15 రోజులు మధ్యలో వర్షాలు లేవు. ఈ 2 రోజుల నుంచి వర్షాలకు మా ఒర్రెలు, వాగులు పారుతున్నాయి. కానీ ఇంకా కొద్దిగా ఇంకా పెద్దగా పడితే ఈ 2 రోజుల నుంచి మా నిజామాబాద్ మండలంలో ఇంకా ఇది పెద్ద, ఇదే వర్షాకాలం సీజన్లో ఇదే పెద్ద వర్షం అండి. ఇంకా కొద్దిగా పెద్దగా పడితే ఇంకా నయం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, 2 ఎకరాల పొలం వేసాను, ఎట్లా ఉంది పంట? నేను 20 ఎకరాల పొలం వేసాను కౌలుతో సహా. అయితే మేము ఇప్పుడు శ్రీరామ్ సాగర్, అండ్ అల్లీ సాగర్, నిజాం సాగర్తో 3 అనుసంధానమైన ఉన్న మా నిజాం సాగర్ కెనాల్ కింద మేము ఉన్నాము. దాంతోపాటు మాకు మంచి పచ్చరు కూడా పుల్లుగా నిండితే, వాగులు వంకలు వాడితే మాకు బోర్లు కూడా పికప్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఇప్పుడు పడే వర్షానికంటే ఇంకా రెట్టింపుగా పడితే, ఈ చెరువులు కుంటలు నిండితే మాకు 2వ పంటకు కూడా అవకాశం ఉందని మేము ఆశాభావంగా ఎదురు చూస్తాం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది వర్షం పడితే? మంచిగానే ఉంది వర్షం. పొలం వేసినావా? వేసినాం. ఎట్లా ఉంది వర్షం? ఉపయోగమైన వర్షం? ఉపయోగం, వర్షం మంచిగానే పడుతున్నది. నేను ఒక ఎకరం 2 ఎకరాలు వేసిన చిన్న రైతుంది, కానీ బాగానే ఉన్నది వర్షం. వర్షంకి ఏం పర్వాలేదు. ఈ 2 రోజుల నుంచే వర్షాలు బాగా పడుతున్నాయి, ఏం పర్వాలేదు. గేసి మంచి పసేరు, కులాస్ పోరు, ఈ 2 నిండితే మాకు కూడా జలాలు, మాకు కూలీ రేట్లు కూడా ఎక్కువైనాయి. ఇప్పుడు ఆ వర్షం బాగానే ఉన్నది, పర్వాలేదు. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో అయితే వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. గత 2 రోజులుగా కూడా ఒక వర్షం జిల్లా వ్యాప్తంగా పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు జుక్కల్ నియోజకవర్గంలో చాలా ఎక్కువ వర్షం పడుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక రింజల్, బోధన్, ఎడపల్లి, మాక్లూర్, నందిపేట్, నిజామాబాద్ రూరల్ మండలాల్లో దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోపక్క మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం కూడా రైతులకు కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. భూగర్భ జలాలు కూడా కొంత మేరకు ఇంప్రూవ్ అయినటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. అధికారులు కూడా మరో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులు అయితే ఆనందం వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.